हेलो हाय अंडी वेलकम टू माय चैनल श्रीदेवीज़ किचन एंड फैशन नैन लास्ट टाइम पोस्ट बेबी फ्रॉक कटिंग की स्टिचिंग एला चूप्चना अदे लास्ट टाइम मन देख दाखी नीट कटे सैटेक कदा सो इन स्टिचिंग चुदा ऑलरेडी कटा कदमी अभी बॉडी पार्ट बेबी फ्रॉक बॉडी पार्टी बॉडी पार्टी तिगे दी షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అలా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట అలా వేసిన తర్వాత సేమ్ అదే విధంగా లైనింగ్ పీస్ ని కూడా అటాచ్ చేసుకోవాలి బోత్ సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మొత్తం జాయిన్ చేసుకోవాలన్నమాట అలా జాయిన్ చేసాక చూడండి అలా వేసేసాను తర్వాత ఆ షోల్డర్స్ దగ్గర మీకు జారిపోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ వేసేయాలి అలా వేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉక్సులు బట్టి తాళ్ళు బట్టి కూడా వేసేసుకోవాలండి చూసారు కదా ఎక్స్ట్రా వదులు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఎక్స్ట్రా వదులుకున్న ముక్కని అలా మడిచేసి ఒక వైపు ఉక్సులకి అలానే ఒక వైపు తాళ్ళకి వేసేసాను అన్నమాట బటన్స్ వేసుకోవడానికి చూసారు కదా అలా టూ సైడ్స్ వేసేయాలి నెక్స్ట్ సైడ్ కర్చీలు వేసుకోవాలండి లూజ్ ఎంత ఉందో చూసుకొని అది కౌన్ ప్రకారం సైడ్ కూడా వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి మీరు ఏది కుట్టినా సరే మొత్తం ప్రతి దానికి కూడా డబుల్ స్టిచ్ వేసేయాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ని అలా షోల్డర్స్ దగ్గర నుంచి మిడిల్లోకి డాట్స్ కూడా వేసేసుకోవాలి అలా ఫోర్ సైడ్స్ కూడా డాట్స్ వేసుకోవాలన్నమాట బ్యాక్ రెండు వస్తాయి అలాగే ఫ్రంట్ రెండు సో అలా ఫోర్ కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఇది అన్నీ అటాచ్మెంట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే అన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ నెక్ స్టిఫ్గా ఉండడం కోసం క్రాస్గా మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో దాంట్లో ఎక్స్ట్రా ముక్కలను అలా క్రాస్ క్రాస్గా కట్ చేసుకుని ఆ క్రాస్ ముక్కలన్నింటినీ కూడా ఒక బెల్ట్ లాగా అటాచ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అలా అటాచ్ చేసేసాను నెక్కి ఎంత సరిపోతుందో చూసుకుని అవన్నీ ఇప్పుడు నెక్ షేప్ కట్ చేసుకొని అటాచ్ చేసిన ముక్కల బద్దీ ఉంటుంది కదండి సో అది నెక్ దాని మీద పైనుంచే పెట్టాలి పైనుంచే పెట్టి మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట చూసారు కదా అలా టోటల్గా మొత్తం ఓవరాల్ ఫ్రంట్ బ్యాక్ సరిపోయేలా తీసుకోవాలి అలా టోటల్గా చివరి వరకు కుట్టేసుకోవాలి చివరి వరకు కుట్టాక ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకుని చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలండి సో ఇలా టక్స్ పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందనమాట ఎక్స్ట్రాస్ ఉన్న క్లాత్ ఎప్పుడు కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటూ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఈ విధంగా ఆ నెక్ వేసిన పట్టీని బ్యాక్ సైడ్కి కూడా తిప్పుకొని చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి చూడండి చాలా నీట్గా వచ్చింది నెక్ అనేది నెక్ వేసే పట్టీ ఎప్పుడు కూడా క్రాస్ ముక్కలు వేసుకుంటే కనుక ఇంకా నెక్ చూసుకోకర్లేదండి రౌండ్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు బాడీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కొద్దిగా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ని కూడా కట్ చేసేసుకొని ఇక్కడ ఫెదర్ హ్యాండ్స్ పెడుతున్నాను కదా సో అందుకని లైట్గా కొద్దిగా క్రాస్ తీస్తున్నాను అనమాట చివర ఇప్పుడు దాన్ని చిన్న గోరంచు వేసుకోవాలి చిన్నగా మడత పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా చివరి వరకు చిన్న అంచు కుట్టుకోవాలన్నమాట హ్యాండ్స్కి ఒకటి కుట్టడం చూపిస్తున్నాను నెక్స్ట్ కూడా మీరు అదేవిధంగా స్టిచ్ చేసుకోండి చూసారు కదా ఇది రెండోది అనమాట సో రెండు అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా రెండు స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని తిరిగేసి బాడీ పార్ట్ పైనుంచి పెట్టుకోవాలండి ఆర్మ్ హోల్ ఉంటుంది కదా సో ఆర్మ్ హోల్ దగ్గర స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చుకుంటూ మొత్తం ఓవరాల్ ఆర్మ్ హోల్ అంతా ఫిల్ అయ్యేలాగా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలా ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించాను సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే విధంగా లోపల పైనుంచి లైనింగ్ క్లాత్ కూడా వేసేసుకోవాలండి హ్యాండ్కి చిన్న లైనింగ్ తీసాం కదా మనం సో చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ అది కూడా హ్యాండ్ అయితే ఎలా అయితే పైన మనం అటాచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా పైనుంచి స్టిఫ్గా ఉండడం కోసం కదలకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట చూసారు కదా అలా చివరి వరకు వేసేసుకోవాలి మొత్తం రెండు హ్యాండ్స్ని కూడా
4 స్టిచెస్ పడతాయి అన్న అలా వేసుకున్నాక నెక్స్ట్ వెనకల మనం బటన్స్ వేసుకోవడానికి తీసుకున్నాం కదా అక్కడ కొంచెం చిన్నగా కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలన్నమాట మిడిల్ లో ఒకటి నెక్స్ట్ సైడ్స్ 2 సైడ్స్ ఒక రెండు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అలా అరేంజ్ చేసుకోండి నెక్స్ట్ కింద మనం ప్లీస్ పెట్టడం ఫ్రాక్కి ప్లీస్ పెడతాం కదా కింద పార్ట్ బాడీ పార్ట్ సో అవి చిన్న చిన్నగా ప్లీస్ ఇచ్చుకుంటూ మనం ముందు తయారు చేసిన బాడీకి అటాచ్ చేసుకోవాలి చూసారు కదా అలా మొత్తం చిన్న చిన్న ప్లీస్ పెట్టేసి అటాచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ లైనింగ్ని కూడా అలానే సేమ్ అదే విధంగా చిన్న చిన్న ప్లీస్ ఇచ్చుకుంటూ దానికి లోపల వైపు నుంచి అటాచ్ చేసేయాలన్నమాట చూసారు కదండి అలా అటాచ్ చేశాక నేను పైనుంచి కూడా స్టిఫ్గా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూసారు కదా అలా పైనుంచి కూడా ఇంకొక స్టిచ్ అనేది కదలకుండా వేసేసుకోవాలి అలా వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేయండి బేబీ ఫ్రాక్ని ఓన్లీ ఒకే ఒక్క 1 మీటర్ క్లాత్ తోటి నేను ఇంట్లోనే ఎఫర్టబుల్ ప్రైస్లో నెప్పకి స్టిచ్ చేసుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రాక్ అయితే చాలా బాగా కుదిరిందండి చాలా నీట్గా ఉంది ఫిట్టింగ్ కూడా చివరిలో పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది మా పాప అయితే ఫుల్ ఖుషి అన్నమాట దానికి మామూలుగా అయితే నెట్ అవి ఇలాంటివి నచ్చవండి ఇది మాత్రం బాగా నచ్చింది సో అదండి మరి ఇవాంటి వీడియో చూసారు కదా బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ని సో మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి